శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా ఫిబ్రవరి నెల కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు గూగే శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు గోసా శీసు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు సేసోదా వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది సోమ మంగళ శుక్రవారాలు వారికి చాలా వరకు కూడా కలిసి వస్తాయి కుంభరాశి వారికి బృహస్పతి ద్వితీయ స్థానంలో ఉండటం అనేటువంటిది కొంత అనుకూలంగానే ఉంది చేపట్టినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఈ మాసం శనైశ్వరుడు ఒకటో స్థానంలోకి మారాడు వ్యయస్థానం నుంచి ఒకటో స్థానంలోకి రావటం అనేటువంటిది కొంత అపకీర్తి రాకుండా వ్యవహరించండి ఆర్థిక నియంత్రణ తప్పకుండా ఉండాలి తృతీయ స్థానంలో రాహువు యోగదాయకంగానే ఉండబోతు ఉన్నాడు నవమ స్థానంలో కేతు సంచారం కొంత చేపట్టేటువంటి పనుల్లో ఆటంకాలను కలిగింపచేస్తాడు మొత్తానికి ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా శుక్రుడు కేతువు చాలా వరకు కూడా శుభంగా ఉన్నారు బుధుడు అర్ధశుభుడు కొత్త ఆలోచనలు కొత్త కొత్త వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ మాసంలో కొంత కుంభరాశి వారికి కనిపిస్తాయి గ్రహస్థితి పెద్ద గొప్పగా లేదు మామూలుగా ఉంది ఇతరులపై ఆధారపడటం కంటే మీ పని మీరు చేసుకోవటం ఉత్తమోత్తమం రుణాల విషయంలో హామీల విషయంలో కొంత జాగ్రత్త పాటించండి ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి వాహనాలు యంత్రాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడేటప్పుడు కొంత ఆలోచన చేయండి బంధువులతో ఎప్పుడు కూడా మిత్రభేదానికి మాట వివాదాలకు తలదూర్చకండి మీకు సంబంధం లేని వ్యవహారముల జోలికి మీరు ఎప్పుడు కూడా వెళ్ళకండి ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు మాత్రం ఫిబ్రవరి రెండు మూడు వారాల్లో కలిసి వస్తాయి సభలు సమావేశాల్లో పాల్గొంటారు రావలసినటువంటి సొమ్ము కూడా మీకు మూడవ వారంలో అందుతుంది వాహనాలు భూములు కొనాలనుకునేటువంటి వారు కొన్ని రోజులు ఓపికపడితే సరిపోతుంది ధన వ్యయ సూచన రెండవ వారంలో కనిపిస్తూ ఉన్నది ఉద్యోగస్తులకు పెద్దగా గొప్ప అవకాశాలు అనేటువంటివి ఉండకపోవచ్చు కొత్త ఆశలు పారిశ్రామిక వర్గాల్లో ఉన్నటువంటి వారికి చిగురిస్తాయి పర్యాటక మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకైతే పదోన్నతి కలిగేటువంటి అవకాశం ఉంటుంది నూతన అవకాశాలు విద్యార్థిని విద్యార్థుల తలుపు తడతాయి కొంత శ్రమ పడితే కుంభరాశి విద్యార్థిని విద్యార్థులు చక్కటి ఫలితాలను కూడా పొందవచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒత్తిళ్ళైతే తప్పకుండా ఉంటాయి ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండకపోవచ్చు ఒత్తిడి అయితే కొంత ఇబ్బందిగానే ఉంటుంది నాలుగవ వారంలో స్త్రీలకు మానసిక అశాంతి ధన వ్యయ సూచన విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాలకు హాజరవుతారు ఆధ్యాత్మిక క్షేత్రములను సందర్శించాలనేటువంటి కోరిక మీకు తప్పకుండా కలుగుతుంది ఇక కుంభరాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఆదివారం రోజున సూర్యాష్టకము మాంసాహారాన్ని విడిచిపెట్టండి కొంత నియమంగా ఉండండి సూర్యనారాయణ స్తోత్ర పారాయణంతో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ప్రతిరోజు పన్నెండు సార్లు చేయండి అలాగే మంగళవారం రోజున లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేస్తే సరిపోతుంది శనివారం రోజున రావి చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి సొంతం అవుతాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కుంభరాశివారు ఈ నెల మొత్తం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువసార్లు జపిస్తే కొంత మంచి ఫలితాలు ఎక్కువగా కలిగే ఆస్కారం ఉంది మళ్ళీ వచ్చే మాసం కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి